శ్రీగురుభ్యో నమః శుభంభియాతం. జ్యోతిశాస్త్రపరంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈ వారంలో మనకు అమ్మడేది ప్రత్యేకమైన పండుగ ఏంటంటే ఈ యొక్క అక్షయ తిథి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం ముందు. అయితే అక్షయ తిథి నాడు ఏం చేస్తారు, తిరిగి నాడు ఏం చేస్తున్నారు అంటే అందరూ బంగారం కొనుక్కుంటుంటారు. ఇక్కడ పసుపు ప్రధానంగా ఉంటున్నప్పటికీ బంగారం కొనడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా ఇంట్లో అన్ని విధాలుగా బాగుంటుందని అమ్మవారి యొక్క ఒక చిన్న రూపు కానీ ఒక కాసు కనుకొని దాన్ని పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేసి చూస్తే డెఫినెట్గా సంవత్సరం అంతా మనం మంచి ఫలితాలు ఇస్తాను అనమాట. అయితే మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధంగా ఈ 15 రోజులు ఉంది. క్షేత్రది అనేది ఒక భాగం అనుకున్నప్పటికీ మేషరాశి నుండి మనం మాట్లాడుకుంటాం. మేషరాశి వారి గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉంది, ప్రతికూలంగా ఎలా ఉంది, ఈ 15 తారీఖు ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు 15 రోజులకు ఒకసారి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మేషం అంటే శుక్రుడు వచ్చి ఉన్నాడు, రాశిలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా రాహు చతుర్థంలో కనిపిస్తున్నాడు, సప్తంలో గురువు కనిపిస్తున్నాడు. అదేవిధంగా భాగ్యంలో శని పూజలు కనిపిస్తున్నారు, రాజ్యంలో కేతు, లాభస్థానంలో మనకేమీ లేకుండా వ్యయంలో ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం బుధుడు కనిపిస్తుంది. ఇక్కడ బుధుడు ఇద్దరు అక్కడ ఉండడం ఖర్చు మాత్రం విపరీతంగా మేషరాశి చూపిస్తుంది, అందులో సందేహం లేదు. గురు బలం ఉంది కాబట్టి గురు యొక్క దృష్టి రాశి మీద ఉంది కాబట్టి సహజంగా ఇండివిజువల్గా అతని కంటూ ఒక ఇబ్బంది కలగకపోయినప్పటికీ ఏదో రకమైన తెలియని ఒక ఖర్చులు మాత్రం విపరీతంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. తర్వాత ఇంకొక విషయం అంటే శుక్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు కల్చరల్ యాక్టివిటీస్ ఏదో కొన్ని చమత్కారమైన పనులు చేయడానికి కొంత కల్చర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. చదువు మీద శ్రద్ధ కొంత తగ్గిస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వెళ్తున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఒక 2 మార్కులు తగ్గే అవకాశం ఉంది. దాంట్లో అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, లేదంటే బీటెక్, ఎంటెక్ అదే ఎగ్జామ్స్ ఏదో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదో రాస్తున్నారో ఈ యొక్క ఎగ్జామ్స్ రిజల్ట్స్లో మాత్రం మేషరాశిలో ఉన్న అశ్విని భరణి కృతికా నక్షత్రం మొదలు పదం వాడికి మాత్రం 1-2 మార్కులు తక్కువ రావడానికి అవకాశం ఉంది. అదేంటంటే పూర్తిగా ఆ శుక్రుడు అని కూడా ఉండడం వలన శుక్రుడు యొక్క దోషం ఉంది కాబట్టి ఇటువంటి జరిగే అవకాశం ఉంది. అదే వ్యాపారం చేసే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగుంటుంది కాబట్టి రిటర్న్స్ మాత్రం ఈ నెలలో 15 రోజులు వచ్చే అవకాశం కనుక కొంచెం అతి చేసి వ్యవహరిస్తూ వస్తుంది. రేపు సినీ రంగంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంత లాభదాయకంగా కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కవచము కానీ అంగారక కవచము కానీ కుజ కవచం అనే ఒక స్తోత్రంతో కూడిన ఒక మాల దాన్ని రోజు చదవడానికి ప్రయత్నం చేస్తే 15 రోజులు కొన్ని దోషాలు కొన్ని అనవసరమైన ఖర్చులు అన్నది తగలకుండా కొంతవరకు ఫైనాన్షియల్లీ అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొంత అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం ప్రియాలు.